అనవరం వచ్చింది లేవండి, అనవరం వచ్చింది లేవండి. నా కూతురు లేపడానికి నువ్వు ఎవడురా? దూరంగా ఉండి లేపడావా? ఆడవాళ్ళు కనిపిస్తే చాలు. ఆడవాళ్ళు మగాళ్ళు ముసుగ్గప్పును పడుకుంటే ఎలా తెలుసు సార్? తెలియకపోతే మాత్రం దూరంగా ఉండి లేపదు కదా. లేపుకుంటారు లేపో. ఇక సామ్రాజ్యం అన్నవరం వచ్చింది లేవే. సామ్రాజ్యం అమ్మో సామ్రాజ్యం. ఎందుకయ్యా అంత పడి పడి నవ్వుతావు? ఒక పక్కన నా కూతురు కనపడ నేను ఏడుస్తుంటే మీ అబ్బాయి తడి పడికి రా అబ్బాయి. నిన్న రాత్రే సికింద్రాబాద్ లో రైలు కదిలేటప్పుడు ప్లాన్ వేసుకున్నారు వాళ్ళిద్దరు, సామర్ల కోటలోనే దిగిపోయారు. పాపం కన్న తండ్రినే మోసం చేసి అలా పారిపోవటం చాలా తప్పు కదండి. ఏంటంటే తప్పు? రైన కింద గిరిజి ఎంత హింస పెట్టాడు చూసారుగా. అయినా ఆడపిల్లకి వయసు వచ్చాక ఎంతో కొంత స్వేచ్ఛ ఇవ్వాలండి తల్లిదండ్రులు, లేకపోతే ఇలాంటి ఆలోచనలు వస్తాయి. ఏంటండి ఆగిపోయారే? నీలో చాలా మంచి లక్షణాలు ఉన్నాయండి. చాలా తల్లి ఊరుకోండి, పొద్దున్న నింపగడారు పదండి. దొంగ సచ్చినాడా? కళ్ళు ఇంటి దగ్గర పెట్టేసి వచ్చావా? కనపడ్డా లేదా? సారీ అమ్మా చూడలేదు. అంత భయపడేవాళ్ళు తిట్టడం ఎందుకండి? అలా తిడితేనే కదండి వాడు వచ్చి సారీ చెప్పింది. ఆటో కావాలండి, రండి సార్. కొండ మీద తీసుకెళ్తాను. రండి సార్ రండి కూర్చోండి. హైదరాబాద్ నుంచి సార్? ట్యాంక్ బండ్ మంచిగుందా? అవును కానీ ట్యాంక్ బండ్ ఎల్ప్ చేసి విగ్రహాలు పెట్టినట్ట కదా సార్. వెడల్పు చేసి చాలా రోజులైంది, నువ్వు ముందు గుడికి పోని. సరే అర్థమైనాక సత్యనారాయణ స్వామి దగ్గరకు వస్తారని మొక్కున్నారా సార్? నాకు పెళ్ళైందని నీతో చెప్పావా? అరే కోపం చేస్తారేది మేడం, జోడి మంచిగుందని అడిగినా అంతే. నోరు మూసుకుని బండి పోనివే. ఎందుకు కోపం అవుతారు సార్? నాకు అంతా సమజైంది. మీరు ఏం ఫిగర్ చేయకుండ్రి, మొత్తం నేను చూసుకుంటా కదా. నీకు సమజైంది అంటే నువ్వు చూసుకునేదేంటి? నాకు మొత్తం తెలుసు సార్, మీరు ఇద్దరు లవర్సు, మీ ఇంట్లో మీ పెళ్లి గొప్పకోలేదని బగాయించి ఇక్కడ పెళ్లి చేసుకుందామని వచ్చిర్రు. ఎవ్వరు లేరు ఎట్లా రాదేవుడు అని పరిశాన్ అవుతుర్రు. వద్దు పరిశాన్ వద్దు చెల్లమ్మా, నీకు ఆటో అన్న విన్నాడు. ఆపుతావు నీ అడ్వాన్సెస్. నువ్వును అమ్మాయి అబ్బాయి కలిస్తే చాలు, ఇంకేమో ఆలోచన రావు మీకు. ఆటో అనట్ ఆటో పని. అరే సాయం చేస్తా అంటే తిడతలేను సార్. మిమ్మల్ని చూస్తే ఎవడైనా సరే గంట కిందనే లగ్గం అయిపోయిందని, లేకపోతే ఇంకో గంటకు లగ్గం చేసుకుంటారని అనుకోకపోతే ఈ ఆటో తీసేసి అరటి పనులు అమ్ముకొని బతుకుతా సార్. వచ్చేసింది సార్. ఇగో యాదు ఉంచుకో చెల్లమ్మా, నీకు ఆటో అని ఉన్నాడు. ఉంటావా? ఎలాబాయ్ ఏదో బిడ్డప్పు. నమస్తే. ఓకే అండి, అసలు అన్నవరం వెళ్ళటమే బోర్ అనుకున్నాను. మీ కంపెనీతో హ్యాపీగా ప్రయాణం జరిగింది, థ్యాంక్ యూ. అయ్యయ్యో నేనే మీకు థ్యాంక్స్ చెప్పాలండి, ఒక్కదానే ఎలా వెళ్ళాలని టెన్షన్ పడ్డాను. పాపం నా వల్ల మీకు రాత్రంతా నిద్ర లేదు. మళ్ళీ మనం కలుస్తామోలేదు తెలీదు, నేను ఈ రాత్రికే బయలుదేరతాను. నేను కూడా దర్శనం కాగానే బయలుదేరతాను. అడ్రస్ ఫోన్ నంబర్ ఇస్తాను, మీరు ఎప్పుడైనా కాంటాక్ట్ చేయొచ్చు. హలో వెల్కమ్ టు అన్నవరం, ఐ యామ్ వెంకటాచలం ఎలియాస్ గైడ్ దేవానందం. టెక్స్ట్ బుక్స్ టు ఆల్ గైడ్స్ ఇన్ అన్నవరం. మాకు టెక్స్ట్ బుక్స్ గైడ్స్ ఏం అవసరం లేదు, వెళ్ళి పని చూసుకో. ఊరుకోండి చమత్కారం, బ్రదర్ కి మ్యాటర్ తెలియ బర్న్ అయిపోతున్నారు. చూడండి మీరు అన్నవరంలో దిగిన దగ్గర నుంచి కాటేజ్ బుక్ చేయడం కానివ్వండి, దర్శనం కానివ్వండి, సీనరీ చూపించడం కానివ్వండి, అంతెందుకు? చివరాఖరికి మీ కార్యం జరిపించి ట్రైన్ ఎక్కి సెండ్ ఆఫ్ ఇచ్చే వరకు అన్ని నేనే చూసుకుంటాను. అండ్ ఆల్ ది సర్వీసెస్ ఆర్ ప్రొవైడెడ్ విత్ రీజనబుల్ చార్జెస్, దట్ ఈస్ 500 ఫర్ కపుల్స్. దంపతులకు 500 మాత్రమే. ఏవయ్యా ఇక్కడ ప్రతి వధవకి తలతిక్కేనా? మేమిద్దరం భార్య భర్తలు నీతో చెప్పావా? అవసరం లేదు, భార్యాభర్తలే కానవసరం లేదు. ఎవరికి ఏ ఆధారాలు దొరకకుండా నేను మేనేజ్ చేస్తాను. ఏమని ఇదంతా ఎందుకు? 1000 మీకు కాదనుకుంటే హాని మున్ పేకజ్ వేరే చేసేస్తాను. ఏమైనా మెంట్లా? మేము భార్యాభర్తలం కాదు, నువ్వు అనుకున్నట్టు ఆ టైపు కాదు, జస్ట్ ఫ్రెండ్స్. ఏమండి ఇలాంటి ఫ్రాడ్ కలిసి మనకి వెళ్దాం పదండి, వీలైతే గుడి దగ్గరికి వెళ్దాం. బాయ్ బాయ్. నా 20 వెస్ట్రీలో ఎవడు నా ముఖం మీద ఇంత మాటం లేదురా, పక్కన లేడీస్ ఉన్నారు కదా రెచ్చిపోతావా? చూపిస్తా నా లోకల్ టాలెంట్ ఏంటో చూపిస్తారా నీకు?
నీకు ఎన్నిసార్లు చెప్పాలయ్యా, ఇక్కడ ఈ అన్నవరంలోనే కాదు, తిరుపతి, శ్రీశైలం, కంచి, కన్యాకుమారి, ఎక్కడ ఏ దేవస్థానంలో అయినా సింగల్ గా వచ్చిన వ్యక్తికి రూమ్ గాని క్యాటేజీ గాని ఎవరయ్యా? అది రూలు. అయితే నేను మా ఫ్రెండ్ వచ్చాం, ఇద్దరికి రూమ్ ఇవ్వండి. ఆ మాత్రం తెలియదు మాకు. లేదా అయినా ఇక్కడ రసీదు ఇచ్చినా అక్కడ సెక్యూరిటీ వాళ్ళు ఒప్పుకోరు. వెళ్ళాలయ్యా, మా టైం వెయిట్ చేయగా. వెళ్ళు. మీ పేరు? కృష్ణమూర్తి. ఎంతమంది వచ్చారు? అంటే ఏంటయ్యా, నువ్వు ఒక్కడే వచ్చావా? అయ్యయ్యో, కాటేజ్ తీసుకోవడానికి మీకు ఇంత టైం పడితే మనకి దర్శనం ఎప్పటికవుతుందండి? ఓహో, జంటగా వచ్చారనమాట. పేర్లు చెప్పమ్మా. శైలజ. కృష్ణమూర్తి. కొత్తగా పెళ్ళైనట్టుంది, పేర్లు చెప్పడం కూడా తెలీదా? మిస్టర్ అండ్ మిస్సెస్ శైలజ కృష్ణమూర్తి. సారీ అండి, ఒక్కరికైతే కాటేజ్ వివరం తెలిసింది. ఎలాగో స్నానం చేసి గుడికెళ్ళి దర్శనం చేసుకున్నాక ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోతాం కదా అని చిన్న అడ్వాంటేజ్ తీసుకున్నాను. మీరేం అనుకోలేదుగా. అదేం లేదండి, మీకే ప్రాబ్లం వద్దామని. ఇందులో ప్రాబ్లం ఏముంది? రాత్రిలాగే చిన్న అడ్జస్ట్మెంట్ అంతే. మీరు స్నానం చేయండి, ఈలోగా నేను వెళ్ళి టిఫిన్ తీసుకొస్తాను. ఓకే, జాగ్రత్త. సార్, వేణిలా కావాలి సార్? ఏమండి, వేణిలు ఏమైనా కావాలా? ఎందుకు నవ్వుతున్నావు? మీరు మేడం గారిని విచిత్రంగా ఏమండి అని పిలుస్తున్నా వచ్చింది సార్. నీకు ఎందుకు ఎక్స్ట్రాలు? వెళ్ళే బకెట్ తీసుకురాపో. 5 రూపీస్ సార్. ఏంటి అలా చూస్తున్నారు? అబే, ఏం లేదండి, నేను వెళ్ళి స్నానం చేసి వస్తాను, మీరు టిఫిన్ చేయండి. గురుగారు, దర్శనానికి ఎంత టైం పట్టచ్చు? రాత్రి 8:00 అవ్వచ్చండి. అంతెందుకండి? ఉత్సవాలు కదండి, చాలా రద్దీగా ఉంది. ఓ పని చేయండి, రేపు తెల్లవారుజాము 4 గంటలకు వెళ్ళండి, 6 గంటలకల్లా దర్శనం అయిపోతుంది. ఆ రద్దీ ఏంటండి? మీ సత్యనారాయణ స్వామికి వేరే పనే లేదా? అడిగిన వాళ్ళందరికి అలా వరాలు ఇచ్చేస్తుంటాడా? అయ్యయ్యో, ఈ దేవుడు చాలా పవర్ఫుల్ అండి, లేకపోతే ఇంతమంది జనం ఎందుకు వస్తారు? అంతసేపు లైన్లో నిలబడటం నా వల్ల కాదు, దర్శనం నేను రేపు చేసుకుంటాను. మరి మీ పరిస్థితి ఏంటి? అదే అర్థం కావట్లేదు, ఎలాగో ఈరోజు దర్శనం లేదు కాబట్టి రేపు పొద్దున ఫ్రెష్గా దర్శనం చేసుకోవటమే బెటర్ అనిపిస్తుంది. మిస్టర్ అండ్ మిస్సెస్ శైలజ కృష్ణమూర్తి. వాళ్ళకి ఇంకా పెళ్లి కాలేదు, అయినా వాళ్ళిద్దరు ఒకే కాటేజీలో ఉంటున్నారు అఫీషియల్గా. హలో.